రెడ్డి గారు ఇక్కడ ఇదే అంటే కొంతమంది పని చేస్తారు కొంతమంది చెయ్యరు, అదేనండి. అది స్ప్రెడింగ్కి ఆపడానిక పెంచడానికి ఉపయోగపడుతుంది. అదేనండి, అంటే ఈ ఈ 1 మీటర్ డిస్టెన్స్ అని వాటికి కొంత ఇంపార్టెన్స్ ఉందండి. మనం ఒకసారి తగ్గినప్పుడు ఒక 2 మీటర్స్ అలా స్ప్రెడ్ అవుతుంది. సో అంత దూరంలో ఉంటేనే అంటే ఆ వ్యాధిగ్రస్తులు పల్లెటూళ్ళల్లో ఉండరని సర్టిఫికెట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యాధిగ్రస్తులు అక్కర్లేదు, క్యారియర్స్ కూడా చాలు. మనం క్యారీ చేస్తున్నాం అనుకోండి వైరస్, వాళ్ళు తగ్గినా ఇంకోరికి వచ్చే అవకాశం ఉంటుంది. అదే అంటే ఏమిటంటే మనము మాస్కులు ఇవన్నీ పెట్టుకోవటం అనేది మనం వేరే వాళ్ళకి అంటించకుండా కూడా, నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ అవర్ సెల్స్ వేరే వాళ్ళకి కూడా అంటించకుండా అలా చేసుకోవాలి. అయితే దీని గురించి అంటే అవగాహన అనేది అందరికీ చెప్పటం మంచిది. అయితే అందరికీ ప్రాణభయం ఉంది, ఇప్పుడు వద్దని ఇది చెప్పంగానే ఎవరు కూడా ఎక్కడ వెళ్ళరు, జనసమర్థం ఉన్న దగ్గర వెళ్ళరు, తెలియకుంటే తప్ప, అంటే ఇగ్నరెన్స్ ఉంటే తప్ప. వాడికి నిజంగా ఈ అంటువ్యాధి వచ్చింది అందుకని మనల్ని దూరంగా ఉండమంటారు అంటే ఎవరు కూడా పోరండి, ఎవరు పోరు, మనం చెప్పినా పోరు వాళ్ళు. అంటే ఇప్పుడు కొంతమంది పని చేసుకుంటాం పల్లెటూళ్ళల్లో, వ్యవసాయ పనో లేకపోతే చిల్లర కొట్టో లేకపోతే ఇట్లాంటిది చేసేసుకుంటూ, అంటే ఒకళ్ళకొకళ్ళు అంటకుండా ఉన్నాయి చేస్తారు, దాని వరకు ఎలా చేస్తారు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అంటున్నారు, అది చేస్తే మంచిది అవుతుందా? అంటే మనకేమిటంటే ఈ సైంటిఫిక్గా ఇప్పుడు మెడిసిన్ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ సైన్స్. ఇన్ని చేసినా కూడా ఇంకా రావచ్చు, అన్ని చేసినా రావచ్చు, అట్లా ఉంటుంది. ఇది మనం మాస్క్ పెట్టుకున్నాము నాకు రాదు, మాస్క్ పెట్టుకున్నాం వేరే శానిటైజర్ వాడాం కాబట్టి రాదు, అట్లేం లేదండి. ఎక్కడో ఒక దగ్గర స్లిపేజెస్ ఉంటాయి, ఇట్ ఇస్ నాట్ లైక్ ఇది. ఇది ఒక పదం అండి, పల్లెటూళ్ళకైతే రాదు, లేకపోతే చెట్లు ఉంటే రావు, గాలి ఉంటే రాదు, పసుపు నీళ్లు జల్లితే రాదు, పేడ నీళ్లు జల్లితే రాదు, ఆవు మూత్రం జల్లితే రాదు, ఇట్లాంటివి చాలా కష్టం. ఆవు మూత్రాలు అయితే ఒకటి ఏంటంటే ఆవిడ అన్నట్టు ఇంతకుముందు మిరియాలు వచ్చారు అట్లా అంటారు కదా, మన బాడీ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటాయో వాటిలో డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి. మనం ఇలా ఇలా అంటున్నామంటే కళ్ళు కొడుతూ ఉంటాం ప్రతిసారి అందరూ కూడా, అదొక వీఆర్ వైపింగ్ అవే వాట్ ఎవర్ డస్ట్ ఈజ్ సెటిలింగ్ అన్నట్టు. అలాగే మనకి ఏది వచ్చినా ఇప్పుడు వైరస్ ఉంటే దానికి అగెన్స్ట్ సీక్రెషన్స్ వస్తుంటాయి, అయితే ఈ మిరియాలు అవి వాళ్ళు హాట్ హాట్ ఉన్నప్పుడు ఎక్కువ అవుతాయి అవి, సో దే విల్ వాష్ అవే ద లోకల్లీ ఎగ్జిస్టింగ్ అన్నట్టు బ్యాక్టీరియా కాబట్టి ఇది కావచ్చు సహజసిద్ధంగా ఈ ఈ వైరస్ అట్లాంటివి పనిచేస్తాయా అని చెప్పలేమండి. అదే చెప్తున్నాను, బయాలజీలో ఏంటంటే కొంతవరకు సజెషన్, అదే మందు మీకు ఇస్తే పనిచేయదు, ఇంకోవరకు ఇస్తే పనిచేస్తుంది. సో అలా ఇది అందుకని అయితే ఇన్ని ఒక సజెషన్స్ మాత్రమే, సమ్ ఇంప్రూవ్మెంట్ విల్ బి దేర్. అందుకని స్టాటిస్టిక్స్ తీస్తారు, 100 మందికి ఇచ్చాము 10 మందికి క్యూర్ అయింది, ఏమి ఇవ్వలేదు 10 మందికి క్యూర్ అయింది, అంటే ఆ మందు పనికి పనిచేయదని అర్థం.